ఏపీలో గత వైసీపీ పాలనలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేతలకు ఇవాళ భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపైన దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు మరొకసారి విచారణ చేసింది. ఈ కేసులో పోలీసుల తరఫున కెఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనల్ని వినిపించారు. ఈ కేసుతో సంబంధమున్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే దేవినేని అవినాష్, జోగి రమేష్ కి ముందస్తుగా ఈ నెల 16 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 16 వరకు వీరిపై ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆలోపు వీరికి ఊరట లభించినట్లయింది.